పత్తి పంటలో పోషకాలు పూరించడానికి ఎన్పికే ఫర్టిలైజర్ ని పిచికారీ చేస్తూ ఉంటాం. ఈ ఎన్పికే ఫర్టిలైజర్ పిచికారీ చేసేటప్పుడు చాలా రకాల సందేహాలు మనకు కలుగుతూ ఉంటాయి. అందులో మొదటిది ఎన్పికేలను పత్తి పంటలో ఏ స్టేజీలో ఎటువంటి ఎన్పికేలను పిచికారీ చేసుకోవాలి అనగా పెరుగుదల దశలో ఎటువంటి ఎన్పికే ఫర్టిలైజర్ని పిచికారీ చేసుకోవాలి, పూత పిందె ఏర్పడే దశలో ఎటువంటి ఎన్పికేలను పిచికారీ చేసుకోవాలి, అదేవిధంగా కాయ పిందె నుండి కాయ ఏర్పడే సమయంలో ఎటువంటి ఎన్పికేలను పిచికారీ చేసుకోవాలి అనే సందేహాలు చాలామంది రైతుల్లో ఉంటాయి. అయితే ఈ వీడియోలో పత్తి పంటలో ఏ దశలో ఎటువంటి ఎన్పికే ఫర్టిలైజర్ను పిచికారీ చేసుకోవాలి అనే విషయాల గురించి పూర్తి సమాచారం కూడా ఈ వీడియోలో అయితే మనము డిస్కషన్ చేసుకుందాం. అందుకన్నా ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీరైతే చూడవచ్చు. ఎన్పికే ఫర్టిలైజర్లను పంటలో ఏ దశలో ఎటువంటి ఎన్పికేలను పిచికారీ చేసుకోవాలి అనే విషయం గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. ముందుగా ఎన్పికే అంటే ఏమిటి? ఇది 100% నీటిలో కరిగేటటువంటి ఒక ఫర్టిలైజర్గా చెప్పవచ్చు. ఇందులో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ ఉంటాయి. మొక్కలను ఆకులు ద్వారా అందించేటటువంటి ఒక పోషకంగా చెప్పవచ్చు. ఎన్పికేలో మూడు ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మొక్కలలో అత్యంత కీలకమైన పోషకాలుగా చెప్పవచ్చు. వాటిని నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ అని చెప్పవచ్చు. అన్ని రకాల ఎన్పికేలలో వాటి మోతాదు సరి సమానంలో ఉంటాయి. అనగా ఒక కేజీ ఒక ఎకర చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే పత్తి పంటలో ఏ దశలో ఎటువంటి ఎన్పికే ఫర్టిలైజర్లను మొక్కలకు అందించాల్సి ఉంటుంది? పంట ప్రాథమిక దశలో ఉన్నప్పుడు అనగా పూత పిందె రాకముందు దశలో అనగా పెరుగుదల దశలో ఉన్నప్పుడు మాత్రం 3x19 పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 3x19 పిచికారీ చేయడం ద్వారా మొక్కలలో గ్రోతింగ్ పెరుగుతుంది. మొక్కలకు పెరుగుదలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ 3x19 మొక్కలకు అవసరమైనటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ పోషకాలు సరిసమాన మోతాదులో ఉంటాయి. కాబట్టి మొక్కలకు పూత రాకముందు 3x19 పంటలపై ప్రథమ దశలో మాత్రమే పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మొక్కల పెరుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది. అదేవిధంగా పంట పూత గూడ ఏర్పడే దశలో అనగా 2వ దశలో అనగా గూడ పూత ప్రారంభం అవుతున్న దశలో పంటలకు ఎటువంటి ఎన్పికేలను పిచికారీ చేసుకోవాలి మనం కనుక చూసుకున్నట్లయితే 0, 52, 34, 13, 0, 45 వంటి 2 రకాల పోషకాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటిలో ఏదో ఒకదానిని తీసుకొని గూడ పూత ఏర్పడుతున్న సమయంలో పంటలకు తప్పనిసరిగా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. 0, 52, 34, 13, 0, 45 ఎన్పికేలలో ఏదో ఒక దానిని తప్పనిసరిగా ఈ స్టేజ్లో అనగా గూడ పూత ఏర్పడుతున్న స్టేజ్లో తప్పనిసరిగా మొక్కలకు అందించాలి. ఎన్పికే అయినటువంటి 13, 0, 45 దీనిని పంటలలో పిచికారీ చేయడం వల్ల మొక్కలలో పెరుగుదలతో పాటుగా గూడ పూత ఏర్పడటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో 13% నైట్రోజన్, 45% పొటాష్ ఉంటుంది. మన యొక్క పంట పెరుగుదల బాగుంది, బాగా హైట్ పెరిగింది అనుకుంటే ఈ సమయంలో మనకు ఎన్పికే అయినటువంటి 0, 52, 34ను పిచికారీ చేసుకోవాలి. ఇందులో నైట్రోజన్ 0, ఫాస్ఫరస్ వచ్చేసి 52, పొటాష్ వచ్చేసి 34% ఉంటుంది. అదేవిధంగా ఇందులో ఫాస్ఫరస్ మరియు పొటాష్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వేర్ల వ్యవస్థ బలపడేందుకు అదేవిధంగా ఎక్కువ మొత్తంలో పోషకాలు గ్రహించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అదేవిధంగా మొగ్గ యొక్క కాడలు గట్టిపడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. 34% పొటాష్ ఉండటం వల్ల మొక్కలలో పూత గూడ రావడంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా పూత పిందె రాలకుండా ఉండేందుకు మెయిన్ పాత్ర అనేది పోషిస్తుంది. మొక్కలకు పొటాష్ లోపం కూడా పూర్తి అవుతుందన్నమాట. తరువాత పత్తి పంట పూత గూడ తర్వాత పిందె కాయలుగా ఏర్పడుతున్న సమయంలో పత్తి పంటకు తప్పనిసరిగా ఎన్పికే అయినటువంటి 0, 0, 50ని మొక్కలకు అందించాల్సి ఉంటుంది. ఇది చాలా అవసరమైనటువంటి ఒక పోషకంగా చెప్పవచ్చు. ఇందులో ఫాస్ఫరస్, నైట్రోజన్ ఉండదు, కేవలం ఇందులో పొటాష్ 50% మాత్రమే ఉంటుంది. కాబట్టి మొక్కలకు ఈ సమయంలో పొటాష్ ఆవశ్యకత ఎంత ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సమయంలో పొటాష్ని తప్పనిసరిగా మొక్కలకు అవసరం ఉంటుంది. కాబట్టి 0, 0, 50ని మొక్కలకు తప్పనిసరిగా అందించగలిగితే మనం తప్పనిసరిగా అందించాలి. 0, 0, 50ని మొక్కలకు అందించడం వల్ల
పిండి సైజు కాయ సైజు పెరగడం గింజ నాణ్యత రావడం అదే విధంగా కాయ బరువు పెరగడం మొదలైన పనులకు ఇది పొటాషియం అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది కాయ సైజు రంగు రుచి నాణ్యంగా ఉండేందుకు గింజలు కూడా గట్టిపడడానికి ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది కాయ బరువు పెరగడానికి ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఈ విధంగా పత్తి పంటలో వివిధ దశలో వివిధ రకాల ఎన్పికె ఫర్టిలైజర్ను అవసరం అనేది ఉంటుంది పంట పెరుగుదల దశలో 319 ని వాడకోవచ్చు మరియు పంట గూడ పూత ఏర్పడుతున్న దశలో 052 34 13045 ని పిచికారి చేసుకోవచ్చు అదే విధంగా పంట పిండి నుండి కాయలుగా మారుతున్న సమయంలో తప్పనిసరిగా మొక్కలకు 0050 వంటి ఫర్టిలైజర్ను తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది ఈ ఎన్పికలను మనం మార్చి మార్చి పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా సరైన సమయంలో సరైన ఎన్పికలను పంటకు అందించినప్పుడే మనకు దిగుబడి పెరిగే అవకాశాలు ఉంటాయి సో ఇది ఈ రోజుటి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని యాక్టివ్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీరైతే చూస్తారు అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూమ్ లో తెలియజేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై జవాన్ జై కిసాన్